ఏబీ వెంకటేశ్వర రావుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఒక సీనియర్ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయటం చరిత్రలో ఎప్పుడూ లేదని అన్నారు. అమరావతి పరిరక్షణ కోసం దీక్ష చేస్తూ సొమ్మసిల్లి పడిపోయి విజయవాడ హెల్ప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏఎన్యూ విద్యార్థులను చంద్రబాబు పరామర్శించారు. ఏఎన్యూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ జరగని సంఘటనలు ఇవన్నీ. ఒక సీనియర్ ఆఫీసర్ని డీజీ ర్యాంక్ ఇష్టం లేకపోతే వారుగా వదిలిపెడతాం, కానీ ఒక విధ్వంసకర కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు. 300-400 మందికి జీతాలు ఇవ్వరా మీరు? అంటే మీ కక్ష అంటే తెలుగుదేశంలో మెరిట్ ప్రకారం పనిచేపిస్తే వాళ్ళందరినీ వారుగా పెట్టేసి ఈరోజు నీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారా? ఇంతవరకు అధికారులకు జీతాలు ఇవ్వరా? పోస్టింగ్స్ ఇవ్వరా? ఎప్పుడన్నా చూసామా ఇలాంటి పరిపాలన? 40 సంవత్సరాలుగా నేను చూశాను, ఎప్పుడూ ఇలాంటి పరిపాలన లేదు. ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తారు, ఏదైనా పనిచేస్తారు, ఒక ఐజీ ఇంటెలిజెన్సో లేకుంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో లేకుంటే పేషియనో పనిచేస్తారు. పనిచేసి ఇంకొకసారి డిపార్ట్మెంట్కి వెళ్తారు, ఇది ఆనవాయితీ. అంతేగాని ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేశారు కాబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని, ముఖ్యమంత్రి దగ్గర పనిచేసేది వాళ్ళు పనిచేయడం కాదు, ముఖ్యమంత్రి చెప్పిన పని చేస్తారు, అంతవరకే వాళ్ళు చేసేది. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఏముండదు, నిర్ణయాలు ముఖ్యమంత్రి చేస్తాం, మీ మారికి ఇష్టానుసారంగా చేయం. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు, నీచమైన కార్యక్రమాలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది మంచి సాంప్రదాయం కాదు, పరిపాలన ఎక్కడా నేను చూడలేదు. ఏ రాష్ట్రంలో మరి జరగలేదు, కేంద్రంలో కూడా ఎక్కడా జరగలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంత సీనియర్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ, అది కూడా చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఏబీ వెంకటేశ్వరరావు